సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలం చందాపూర్ శివార్లలోని ఎస్బీ ఆర్గానిక్ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఎస్బీ ఆర్గానిక్ ఫ్యాక్టరీ ఎండీ కూడా ఈ ప్రమాదంలో చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదంలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని సంగారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని సంగారెడ్డి నుంచి మా ప్రతినిధి వేణు మనకు అందిస్తారు. వేణు, ప్రమాదానికి కారణాలేంటి, ప్రస్తుతం పరిస్థితి ఏంటి అక్కడ? సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ శివారులోని ఎస్బీ ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కెమికల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఎస్బీ ఆర్గానిక్స్ కంపెనీకి సంబంధించిన ప్రొడక్షన్ యూనిట్ లోని రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. అయితే ప్రొడక్షన్ యూనిట్ లో రియాక్టర్ పేలిన సమయానికి సుమారు 20 మంది ఎవరైతే వీళ్ళు కార్మికులు ఉన్నారో వాళ్ళు డ్యూటీలో ఉన్నారు. దీంతో ప్రమాదం పెద్దగా ఉండడంతో వెంటనే స్పాట్ లోనే 6 మంది చనిపోయినారు. మిగతా 15 మంది కూడా తీవ్రంగా గాయాల పాలయ్యారు. ముఖ్యంగా కెమికల్స్ తయారు చేసే పరిశ్రమ, దీంట్లో రియాక్టర్ అంటే దాని కెమికల్స్ తయారు చేసే రియాక్షన్ కి సంబంధించిన రియాక్టర్ లో టెంపరేచర్స్ వల్ల ఆ రియాక్టర్ పేలింది. దాంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తిగా పరిశ్రమ పూర్తిగా 1/2 గంటలోనే పూర్తిగా ఈ మంటలను విస్తరించాయి. దీంతో మరో రియాక్టర్ కూడా ప్రాసెసింగ్ లో ఉంది. దాంతో కూడా మరింత ప్రమాదం జరిగే ఉందనే నేపథ్యంలో స్థానికంగా పొగ విస్తరించడం, దాంతో ఇంకో రియాక్టర్ పేలే అవకాశం ఉన్న నేపథ్యంలో చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన వారిని కూడా పోలీసులు ఖాళీ చేయించారు. ఈ భారీ అగ్ని ప్రమాదంలో రియాక్టర్ పేలడం జరిగిన సంఘటనలో 6 మంది స్పాట్ లోనే చనిపోయారు. మిగతా ఒక 15 మంది కూడా కంపెనీలో పరిశ్రమలో పనిచేస్తున్న వారి పరిస్థితి, వాళ్ళను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి, సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి, అదేవిధంగా మరో ప్రైవేట్ ఆసుపత్రి కూడా చికిత్స కోసం తరలించారు. దీనికి ముఖ్యంగా ప్రధాన కారణం రియాక్టర్ పేలడంతో, ముఖ్యంగా కెమికల్స్ పరిశ్రమలో తయారు చేసిన సందర్భంలో రియాక్టర్స్ ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో ఉంటాయి. వాటికి సంబంధించిన టెంపరేచర్ లో హెచ్చు తగ్గుల కారణంగా ఈ ఎక్కువ ఎండాకాలంలో పేలుతున్న సంఘటనలు కనబడుతున్నాయి. ఈ సందర్భంగా రియాక్టర్ పేలింది. దాంతో పాటు ఆ ప్రొడక్షన్ యూనిట్ లో ఉన్న వాళ్ళందరి మీద దీని ప్రభావం ఉంది. నిమిషాల వ్యవధిలోనే మరొక రియాక్టర్ కూడా పేలిన సంఘటన జరిగింది. దీంతో స్పాట్ లోనే 6 మంది చనిపోయే సంఘటన జరిగింది. మిగతా 15 మందిని కూడా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాళ్ళందరూ చికిత్సలో ఉన్నారు. దానిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంగారెడ్డి నుంచి, అదేవిధంగా నర్సాపూర్ నుంచి కూడా ఈ పరిశ్రమ అగ్ని ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని చేరుకొని మంటలను అదుపు చేశారు. అయితే రియాక్టర్ మరొక రియాక్టర్ కూడా ప్రాసెస్ లో ఉంది. అది కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉందనే నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన వారిని, చందాపూర్ గ్రామానికి సంబంధించిన వారిని కూడా ఖాళీ చేయించారు. పరిశ్రమ చుట్టుపక్కల కూడా ఎవరు రాకుండా పోలీసులు అన్ని ప్రకారం ఏర్పాటు చేశారు. మొత్తంగా ఈ సంఘటనలో 6 మంది చనిపోగా మరో 15 మంది తీవ్రంగా గాయాల పాలయ్యారు. ప్రస్తుతం వీళ్ళందరూ కూడా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ఎంఎన్ఆర్ కాలేజీకి సంబంధించిన హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతున్నారు. అయితే వేణు, ఇంత పెద్ద వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే ఎట్లా అనే దానికి సంబంధించి కూడా సేఫ్టీ మెకానిజం, దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు ఉంటాయి, అక్కడ లేవా? ఈ పటాన్చెరువుతో పాటు సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ముఖ్యంగా కెమికల్ కు సంబంధించిన బల్క్ డ్రగ్స్ పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో పూర్తిగా ప్రాసెసింగ్ అంతా, ప్రొడక్షన్ అంతా కూడా రియాక్టర్స్ ద్వారా జరుగుతుంది.
ఆ డ్రగ్ కు అనుగుణంగా ఆ తయారు చేసే కెమికల్స్ కు అనుగుణంగా టెంపరేచర్ పెంచడం తగ్గించడం ఉంటుంది. ఈ దీని వల్ల అంటే కార్మికులకు సరిగ్గా హ్యాండిల్ చేయగలేకపోవడం వల్ల లేకుంటే ఇతరత్ర కారణాలు టెక్నికల్ ఇష్యూస్ వల్ల రియాక్టర్స్ రెగ్యులర్ గా పేలుతూ ఉంటాయి. దానివల్ల ఒకరు ఇద్దరు చనిపోవడం సహజంగానే జరుగుతుంది. కానీ ముఖ్యంగా ఈ ఎండాకాలంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎండాకాలంలో టెంపరేచర్స్ మేనేజ్మెంట్ సరిగా లేక ఇతర కారణాల వల్ల ఎండాకాలంలో ఈ ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రతి నెలకు ఒకసారి తప్పకుండా పటాన్చేరు పారిశ్రామిక వాడలో ఏదో ఒక ఇండస్ట్రీలో ఈ రకమైన ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అయితే కెమికల్ కంపెనీలో ముఖ్యంగా ఆర్గానిక్ తయారు చేసే బల్క్ డ్రగ్స్ తయారు చేసే కంపెనీలో ఈ ప్రాసెసింగ్ ప్రొడక్షన్ చేసే సందర్భంగా జరుగుతున్న ఇబ్బందుల వల్ల వాళ్ళ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీస్ కూడా దీనికి సంబంధించి ముఖ్యంగా కొన్ని పర్మిషన్ లేకుండా అతి ఎక్కువగా అంటే వాళ్ళకి ఇచ్చిన దానికన్నా ఎక్కువగా మొత్తంలో కూడా ప్రొడక్షన్ చేస్తుంటారు. దానివల్ల కూడా ప్రమాదాలు జరుగుతుంటాయని కూడా వాళ్ళు చెప్తున్నారు. మొత్తంగా ఈ సంఘటనలో ఈరోజు జరిగిన సంఘటనలో 6 మంది చనిపోవడం జరిగింది, మరో 15 మంది తీవ్ర గాయాలయ్యారు. రైట్ వేణు. సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలం చందాపూర్ శివార్లలోని ఎస్బీ ఆర్గానిక్ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో 6 అక్కడికక్కడే మృతి చెందారు. ఎస్బీ ఆర్గానిక్ ఫ్యాక్టరీ ఎండీ కూడా ఈ ప్రమాదంలో చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదంలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని సంగారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు.